అమలాపాల్ భర్తతో విడిపోవడానికి కారణాలేంటనేది అధికారికంగా తెలియకపోయినా తమిళనాట ధనుష్తో సాన్నిహిత్యమే దీనికి కారణమో అని పుకార్లు బలంగా ఉన్నాయి. ఈ మధ్య సుచి లీక్స్ వ్యవహారంలో కూడా ఈ జంట పేరు బాగా వినిపించింది. విఐపి తర్వాత వాడా చెన్నై చిత్రంలోనూ అమలాపాల్ ని ధనుష్ కథానాయిక తీసుకోవడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి. అయితే సడన్ గా ఈ చిత్రం నుంచి అమల వాకౌట్ చేసింది. ఆమె స్థానంలో మరో కథానాయిక కోసం చూస్తున్నారు. అమల సడన్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నదనే తెలియదు. డేట్స్ ఇష్యూ అంటున్నారు కానీ ఆమెకి మరీ డేట్స్ ఖాళీ లేనన్ని ప్రాజెక్టులు చేతిలో లేవు. వీరిద్దరి పేర్లతో జరుగుతున్న రచ్చ దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని అమల కూడా సానుకూలంగా స్పందించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సుచి లీక్స్ వ్యవహారం తర్వాత ధనుష్ కార్యకలాపాలపై రజనీకాంత్ ప్రత్యేక దృష్టి పెట్టారని అతని ప్రాణ స్నేహితుడు అనురుద్ధతో కూడా ధనుష్ దూరంగా ఉంటున్నాడని గాసిప్స్ ఉన్నాయి. మొత్తానికి సుచి లీక్ రేపిన కలహరం తాలూకా ప్రకంపనలు కూడా ఇంకా కోలీవుడ్ లో కనిపిస్తూనే ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.